అంతకీ గుడ్ మార్నింగ్ అండి వార్తాపత్రికల విశ్లేషణ ఈరోజు వర్షం పడడం వలన ఫిజికల్ ఎడిషన్లో అందుబాటులో లేని కారణంగా డిజిటల్ ఎడిషన్ మొబైల్లో ఈ పేపర్ ఓపెన్ చేసి చెప్తున్నాను ఈ ఒక్కరోజుకి కాస్త సర్దుబాటు చేసుకోండి ఈనాడు పత్రిక చూసుకుంటే ఈనాడులో బ్యానర్ వార్తగా విశాఖ ఉక్కు పిడికిలి ప్రైవేటీకరణ నిరసిస్తూ కార్మిక ప్రజా సంఘాల భారీ ర్యాలీ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ ఢిల్లీ స్థాయిలో ఉద్యమించాలని పార్లమెంటును స్తంభింపజేయాలని పిలుపు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ ఉద్యోగుల చూడండి ఫోటోలు ఫోటోలు స్క్రోల్ అవుతున్నాయి కదా మంచి ఫొటోసు ఎక్కువ మంది అది విశాఖ ఉక్కు ఉద్యమం కాస్త స్పీడప్ అవుతుంది అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విశాఖలో రాజకీయం మొత్తం చేస్తున్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఏమి మాట్లాడట్లేదు స్పందించట్లేదు పైగా నిన్న ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద వేటు వేయకపోతే పార్లమెంట్లో ఉద్యమిస్తామంట అన్నారు కానీ విశాఖ ఉక్కు గురించి ఏమి మాట్లాడలే సో దీన్ని ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత మేరకు ఉంటుంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది తర్వాత తెలంగాణ వాటా పైన ఏపీ అప్పు గతంలో అదనంగా వాడేశారు కాబట్టి ఇప్పుడు కోత మరింత స్పష్ట వివరాలు ఇవ్వండి రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో తన లెక్కల్లో తెలంగాణ వాటాను కలిపి చూపించి అధిక రుణం తీసుకుందని అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏపీ రుణ పరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది చాలా దారుణమండి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కోతల మీద కోతలు అసలు ఏపీలో ఫైనాన్షియల్ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది మన ఇళ్ళల్లో మనకొచ్చే జీతాల్లో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటేనే చాలా ఇబ్బందులు పడతాం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణే దెబ్బతిన్నది పూర్తిగా తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థకు ఆ లేకే నిదర్శనం పయ్యవుల కేసు ధ్వజం శిరీష అంతరిక్ష యాత్ర నేడే ద్వాదశీలోకి తెలు అడుగు పెడుతున్న మొదటి తెలుగమ్మాయి ఈ బండల శిరీష మొదటి వెళ్తుందంట తర్వాత తెలుగు అకాడమ్మీ బాగుంది హెడ్డింగ్ బాగుంది డమ్మీ తెలుగు అకాడమీ అని తెలుగు సంస్కృత అకాడమీగా మార్పు మాతృభాష వ్యతిరేక ముద్ ప్రభుత్వంగా వ్యవహరించొద్దు మండల బుద్ధప్రసాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసినట్లే పవన్ కళ్యాణ్ తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సంస్కృత అకాడమీగా మార్చింది అకాడమీ పాలక మండలికి తెలుగు భాష సైన్సు సోషల్ సైన్స్ సోషల్ సైన్సు వృత్తి విద్య ఇంజనీరింగ్ వైద్య సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్టు ప్రకటించింది అంటే తెలుగు అకాడమీని కాస్త మార్చేశారనమాట నెమ్మదిగా తెల్లారేసరికి తాళం కంప్యూటర్లో ల్యాప్టాప్లోకి ర్యాన్సన్వేర్ విలువైన సమాచారం ఉన్న ఫాల్డర్లపై కన్ను అన్లాక్ చేయాలంటే లక్షల్లో డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సైబర్ దాడులు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు తెల్లారిసరి కంప్యూటర్లోకి సమాచారం లాక్ అయిపోతుంది అవి ఓపెన్ కావాలంటే వేలల్లో డాలర్లు చెల్లించాల్సిందే అనే సందేశాలు వస్తాయి ర్యామ్సన్ ర్యామ్నస్వేర్ అనే ఈ తరహా దాడులు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీగా పెరిగాయి ఇది అంటే దీనికి సంబంధించి టెక్నికల్గా మనకు కాదు కానీ ఇబ్బందికరమే కదా ల్యాప్టాప్లు కంప్యూటర్లో ఫాల్డర్లు లాక్ చేసి లక్షల రిమాండ్ అంటే ఇది రక ఇదో రకమైన బిజినెస్ బ్లాక్మెయిలింగ్ అనమాట కృష్ణా జలాలపై సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు ఇద్దరు సీఎంలు మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు వారి వల్ల కాకపోతే అపెక్స్ కమిటీ వద్ద చర్చించవచ్చు అలా కాకుండా రాజకీయాలు చేస్తున్నారు పార్టీ తెలంగాణ నేతల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఎగ్జాక్ట్లీ నూటికి నూరు శాతం నేను కూడా ఒక వన్ వీక్ బ్యాక్ టెన్ మంత్స్ టెన్ డేస్ బ్యాక్ రెండు వీడియోలు చేశా కృష్ణా జలాల విషయంలో కావాలని చేస్తున్నారు ఒక పాయింట్ అండి నిజంగా నిద్రిస్తున్న వారిని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వారిని లేపలేం ఇప్పుడు మన సీఎంల పరిస్థితి అలాగే ఉంది ఇది నిజమైన నీటి గొడవ అయితే ఈ పాట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు కానీ కృత్రిమంగా రెచ్చగొట్టుకుంటున్న నీటి గొడవ కాబట్టి వాళ్ళు పరిష్కరించరు కొన్నాళ్ళు ఉండాలి ఇద్దరికి కావాలి ఆ గొడవ అది ఓవరాల్గా ఈనాడులో వచ్చిన వార్తలు అయితే అవి పెద్ద ఇంపార్టెంట్ వార్తలంటూ ఏమీ లేవు విశాఖ సంబంధించి బ్యానర్ వార్త వేశారు తర్వాత ఏపీ అప్పు తెలంగాణ మీద అది ఇప్పుడు సాక్షి చూద్దాం బాక్సైట్ కాదు ల్యాటరైట్ భమిడిక భూములపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేవిధి ఇదే విషయాన్ని రెండు వేల పదిలో జిఎస్ఐ నిర్ధారించింది అక్కడ బాక్సైట్ తవ్వకాలనే ఆరోపణలు అర్ధరహితం టీడీపీ హయాంలో కోర్టు ఆదేశాల మేరకే భ బమిడికా లీజు ఇది తప్ప కొత్త ప్రభుత్వం ఒక్క లీజు ఇవ్వలేదు అక్రమాలు జరుగుతున్నాయి అనేది దుష్ప్రచారం మాత్రమే ఒకవైపు ఆంధ్రజ్యోతి ఏమో బాక్సైట్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి అని రాస్తుంది వీళ్ళేమో బాక్సైట్ కాదు అది ల్యాటర్ అయిట్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సాక్షి హైలైట్ చేస్తుంది మొత్తానికి విశాఖ కేంద్రంగా అక్కడ మన్యం భూముల్లో ఒక పెద్ద స్కామ్ అయితే జరుగుతున్నట్టు అర్థమవుతుంది అది ఆంధ్రజ్యోతి రాసేది వాస్తవమా ప్రభుత్వం రాసేది వాస్తవమా అనేది కోర్టులైనా సరే సుమోటాగా తీసు తీసుకొని విచారిస్తే బాగుంటుంది తర్వాత భారీగా హెరాయిన్ పట్టివేత ఢిల్లీ శివారుల్లో ఫరీదాబాద్లో రెండు వేల ఐదు వందల కోట్లు విలువ చేసే మూడు వందల యాభై నాలుగు కేజీల హెరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట తర్వాత ఆయుర్వేద గురువు కన్నుమూత ఆయుర్వేదంలో గురుతుల్యులు డాక్టర్ పీకే వారియర్ శనివారం కన్నుమూశారు ప్రధాని సహా పలువురు సంతాపం తెలిపారు తర్వాత ఆరోగ్యశ్రీ ఆల్ టైమ్ రికార్డ్ పథకం ఆరంభం నుంచి పరిశీలిస్తే గడిచిన ఇరవై ఐదు నెలల్లోనే ఎక్కువ మందికి లబ్ధి ముప్పై నాలుగు శాతం లబ్ధిదారులు ఈ రెండేళ్లలోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మందికి పైగా వైద్యం బాధితులకు చేసిన వ్యయంలోనూ ఈ రెండేళ్లలోనే ఎక్కువ రూ నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేసిన సర్కారు చికిత్సల కోసం సంఖ్య పెంచడం కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో భారీగా లబ్ధి బ్లాక్ ఫంగస్ మిస్సీ జబ్బులను పథకంలో పేర్ చేర్చిన సర్కారు ఆరోగ్యశ్రీ ఆల్ టైమ్ రికార్డ్ అంట ఈ రెండు సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువ ప్రశ్న వీళ్ళ సమాధానం కూడా ఇచ్చేసరిగా కోవిడ్ కోవిడ్ గతంలో ఎప్పుడూ లేదుగా ఈ రెండు సంవత్సరాల్లోనే వచ్చింది కాబట్టి కేసుల సంఖ్య అలా పెరిగింది అంతే అదేమి పెద్ద వింత విచిత్రం విడ్డూరం కాదు కరోనా వచ్చింది కరోనా నెంబర్లు ఎక్కువ ఇప్పుడు ఈ పదకొండు లక్షల మందిలో దాదాపు ఒక రెండు లక్షల మంది కరోనా పేషెంట్లే ఉంటారు తర్వాత అసలు దొంగ అయ్యన్నయ్య గత ఐదు ఐదేళ్లలో రూ వేల కోట్లు కొల్లగొట్టిన చింతకాయలు అయ్యన్న ఆయన కొడుకు విజయ్ మైనింగ్ విజిలెన్స్ విచారణలో అక్రమాలన్నీ బట్టబయలు అంటే బాక్స్ లాటరైట్ ల్యాటర్ రైట్ అయ్యన్న పాత్రుడు బయటకు తీసుకొస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి అయ్యన్న పాత్రుడే చేశాడని చెప్పి అతని మీద పెట్టేయచ్చు అనమాట గతవన్నీ సో అది సాక్షిలో వచ్చిన వార్తలు కూడా ఇవి సింపుల్గా ఆ తర్వాత మహేష్ మృతి మీద ఒకటి ఇచ్చారు మనం కత్తి మహేష్ మృతి మీద నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో చేస్తాను ఇక సాక్షి అయిపోయింది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కొంచెం మసాలా ఘాటు వార్త ఉన్నాయి రాష్ట్రానికి భారీ షాక్ ఈ ఏడాది రుణ అర్హతలో పదిహేడు వేల కోట్లు కోత గతంలో తీసుకున్న అప్పులు గతంలో ఎక్కువ అప్పులు తీసుకున్నందుకేనని వెళ్ళడి కేంద్రం రాసిన లేఖను బయటపెట్టిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది మొన్నటికి మొన్న ఏపీకి రావాల్సిన మూడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లను డ్రాఫ్ట్ కింద ఆర్బీఐ జమ చేసుకుంది అది మర్చిపోకముందే ఇప్పుడు రాష్ట్ర రుణ పరిమితిలో కేంద్రం ఏకంగా పదిహేడు వేల కోట్లు పెట్టిందంట చాలా దారుణమండి రాష్ట్రంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్నది అక్కడ వరకు మాత్రం కన్ఫర్ము ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తెస్తుంది అంతా దాటవేత మైనింగ్ పై సూటిగా లేని సర్కారు సమాధానాలు లీజు తేదీపై పొంతనలేని జవాబు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటూ తడబాటు ఇదేంటి అంటే తేడా ఏముందని వింత జవాబు అనుమతి వద్దన్న కలెక్టర్ లేకలేదట లీజుపై రెండు వేల పదిహేడులోనే కోర్టు తీర్పు వస్తే ఇన్నాళ్ళు ఏం చేశారనే స్పష్టత కరవు ఏది అడిగినా కోర్టు ఆర్డర్ ఉంది ధిక్కరించలేమంటూ దాటవేత యత్నం పైగా పెర్ఫెక్ట్ అనడం లేదని ముక్తాయింపు ప్రెస్ మీట్లో ద్వివేది వివరణలు తీరేది అదే ఇందాక సాక్షిలో రాశారు కదా ఇది ఆంధ్రజ్యోతి ఇలా ఎవరి దారిలో వాళ్ళు రాస్తున్నారు చదివే వాళ్ళకి పిచ్చి పట్టుద్ది పోనీ అక్కడికి వెళ్ళి చూద్దాము అంటే అదంతా బాక్స్ అయిట్ ల్యాటర్ అయిట్ మన్యంలో ఉంటుంది సరే చూద్దాం ఇది కోర్టులు సుమోటాగా తీసుకోవాలి అసలు సాక్షి రాస్తున్నది కానీ ఆంధ్రజ్యోతి రాస్తున్నది కానీ కోర్టులు సుమోటాగా తీసుకొని పెద్ద ఎంక్వైరీ టీంను వేస్తే ఏమైనా ఫలితం ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత తెలుగు అకాడమీ మాయం ఇందాక చెప్పుకున్నాం కదా అది అప్పుల్లో కనికొట్టు ఇప్పటికి దొరికింది గోరంతే తవితే కొండంత ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చినవే ఎఫ్ఆర్బిఎం పరిమితిగా చూపుతున్న క్యాన్ ప్రభుత్వం ఇతర మార్గాల్లోకి తెచ్చిన రుణాలు దాచేస్తున్న వైనం ఇంకా బయటపడాల్సిన అప్పులు ఎనభై రెండు వేల కోట్లు బడ్జెట్ పుస్తకాల్లో ఎక్కడా కనిపించిన వివరాలు కార్పొరేషన్ ఖాతాల ఆడిట్తో వెలుగు చూసే ఛాన్స్ మూడు రకాలుగా ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన అప్పుల్లో కూడా కనికొట్టంట అప్పుల్లో కూడా మోసం చేస్తున్నారనేది ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది ఇంట్రెస్ట్ అయిన వార్త సో అది ఓవరాల్గా తర్వాత జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల్లో సిబిఐ తొలి అరెస్ట్ ఇది కూడా మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం కాస్త ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది నేను నెక్స్ట్ మళ్ళీ పదిన్నర పదకొండుకి రిలీజ్ చేసే వీడియోలో ఇదే చెప్తా ఆ తర్వాత కత్తి మహేష్ గురించి కూడా చెప్తా ఓవరాల్గా ఇదైతే మూడు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుక ఉద్దేశాలన్నీ కూడా ఇవి సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్